చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయనకి ఓటమి భయం ఎలా పట్టుకుందో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆయన ఓటమి భయం కనిపించడానికి మొన్న మాట్లాడిన మాటలే నిదర్శనం. ఈరోజు పాక్ ఉగ్రవాదులు చేసిన దారుణమైన చర్యని భారతీయులంతా కూడా ఈరోజు రక్తం మరిగిపోతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని ఖండిస్తూ, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని కోరుకుంటుంటే వాళ్ళని సమర్థిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడటం సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మన సైనికుల మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని సమర్థించడమే కాకుండా దానికోసం మోడీ గారు రాజీనామా చేయాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో గోదావరి పుష్కరాల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చి వల్ల, షూటింగ్ వల్ల 30 మంది చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజీనామా చేయలేదు, ఎందుకు ఆయన మీద కేసులు పెట్టలేదని మేము అడుగుతున్నాం. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కోసం పోలీసులు ఒక రైతుని కొట్టి చంపితే ఎందుకు ఆయన రాజీనామా చేయలేదు, ఆ చర్యను ఖండించలేదని నేను అడుగుతున్నాం. తనకొక నీతి, మరొకరికైతే ఇంకో నీతి అన్నట్టుగా ఆయన మాట్లాడటం చాలా దురదృష్టకరమైన సంఘటన. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ మీద, వైఎస్ఆర్సీపీ మీద ఏడవటమే పనిగా పెట్టుకున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తుంటే ఇది కేసీఆర్ గారు అలాగే మోడీ గారు కలిసి జగన్ గారితో కుట్ర పన్నుతున్నారు అంటున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని మీరు కొన్నారు కదా, అంటే ఎన్డీఆర్లో ఉన్న మీరు మరి ఆ రోజు మోడీ గారితో కుట్ర చేసి అలాగే మీ స్నేహితుడు కేసీఆర్ గారితో కుట్ర చేసి మరి మా ఎమ్మెల్యేలని ఎంపీలని తీసుకువెళ్లారని నేను అడుగుతున్నాను. మీరు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయం అన్నట్టుగా మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు మీరు డబ్బులు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, భయపెట్టి వారి బిజినెస్లంతా కూడా కాలరాస్తామని చెప్పి మీరు పార్టీలోకి తీసుకున్నారు. కానీ ఈరోజు ప్రజాదరణ చూసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడని జాతీయ మీడియాలో వస్తున్న రిజల్ట్స్ చూసి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి వస్తున్నారే తప్ప ఎవరిని బెదిరించలేదు, ఎవరికి డబ్బులు ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. అలా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఆయన తెలుసుకోవాల్సింది మోడీ గారు, కేసీఆర్, జగన్ గారు కలిసి కుట్ర చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఈరోజు సుజనా చౌదరి అలాగే సీఎం రమేష్ చేసిన తప్పులకి ముందుగా రాజీనామా తెలుగుదేశానికి చేసి వచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలతో, ఎంపీలతో రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేకుండా అలాగే కొనసాగించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇంకా చలామణి అవుతున్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు రావాలన్నా అది ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా వాళ్ళ పదవులకి, వారి యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తున్నారు అంటే ఎంత విలువలతో కూడిన రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి, ప్రజలైతే తెలుసుకున్నారన్న సంగతి తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కులపిచ్చి, చంద్రబాబు నాయుడు గారి అహంకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక పరిపాలన చూసి ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చేస్తున్నారు. ఈరోజు మీ పార్టీలో ఏ చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ కూడా కులపిచ్చితో మీరు ఇస్తున్న విధానం చూసి అన్ని కులాలు కూడా మీకు దూరమై బయటకు వస్తున్నారే తప్ప ఈరోజు ఎవరు వాళ్ళని బెదిరించిన దాఖలాలు లేదని కూడా తెలుసుకుంటూ నిన్నలా మొన్న మీరు చూస్తే చింతమనేని ఎంత అహంకారంగా దళితుల్ని మీకు పదవులు ఎందుకురా, పిచ్చినాయల్లారా, పదవులు మేము అనుభవించడానికి ఉన్నాము అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడారో మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో విప్పు, చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్న ఒక రౌడీ ఎమ్మెల్యే గతంలో కూడా వనజాక్షిని కొడితే కనీసం అతన్ని సస్పెండ్ చేయకుండా మరి ఏ విధంగా సెటిల్మెంట్ చేసి వనజాక్షి ఎంఆర్ఓ అనే బెదిరించారో చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు అతన్ని దండించినా, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, ఈ విధంగా పోలీసుల్ని కానీ, ఫారెస్ట్ ఆఫీసర్ని కానీ, ఆఖరికి దళితుల్ని కానీ అవమానించి కొట్టే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు తన కులస్థుడు అంటే కుల పిచ్చితో ఏ విధంగా అతన్ని సపోర్ట్ చేస్తూ అతను చేసే ఏ కార్యక్రమాన్ని ఖండించకుండా దళితుల్ని అంత అవమానిస్తే కనీసం ఇంతవరకు అతన్ని క్షమాపణ చెప్పించే కార్యక్రమం కూడా చేపట్టలేదు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు మనస్ఫూర్తిగానే మాట్లాడినట్టు, దళితులు అంటే వాళ్ళకి అసహ్యం, అభిమానం లేదు, కేవలం ఓటర్లుగానే చూస్తున్నారనేది అర్థమైంది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా
మరి ఏ విధంగా అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో వాళ్ళు దళితుల్ని అవమానిస్తున్న విధానాన్ని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ కొండ మీద స్థానికులు చాలా మంది కూడా ధర్నాలు చేశారు. సో వాళ్ళ జీవనోపాధి అయిన షాపుల్ని కొట్టేస్తే వారు న్యాయమైన కోరికలు పెట్టడం జరిగింది. సో వాటికి న్యాయం చేయాలి, వారు న్యాయమైన కోరికల్ని కూడా ఈ బోర్డు మరి అనుమతించాలని కోరుకుంటూ మరి వెయ్యి కాళ్ళ మండపం గురించి పోరాడుతున్నాం. దాని మీద మొన్న కూడా కేసు అమరావతిలో దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మరి స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని మనం పురాణాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అలాంటి పుణ్యమైన స్థలాన్ని కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో సినిమా షూటింగ్లు సెట్టింగ్ లాగా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు తప్ప ఈ ఏ విధంగానూ పురావస్తు శాఖ వారు మరి అది కొడుతుంటే ఆ రోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ కొన్ని దేవాలయాలకి కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం చేయాలి, కొన్ని భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉండి కూడా కేవలం అహంకారంతో చేసిన ఈ దుశ్చర్యను ఖండిస్తూ దాన్ని మేము కోర్టులో సాధిస్తాం. మళ్ళీ అదే